వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ ఓవైపు వ్యూహాలు రచిస్తుంటే మరోవైపు సొంత పార్టీ నేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు పార్టీ తరపున టికెట్ ఇస్తే పార్టీలో ఉంటాం, లేకుంటే పార్టీ మారుతామని పలువురు బీఆర్ఎస్ నేతలు అధిష్టానానికి స్పష్టం చేస్తున్నారు. సిట్టింగులకే టికెట్లు అంటూ ఇప్పటికే పలుమార్లు గులాబీ బస్ ప్రకటించడంతో పాటు ఆశావాహులు నిరాశకు లోనవుతున్నారు. కొందరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ లోపల అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే మరికొందరు పార్టీ ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో వారు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతుంది, కానీ తాము పార్టీలోనే కొనసాగుతున్నామంటూ సంకేతాలు ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతతో పాటు అనుచరులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు, కానీ కేసీఆర్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో వారు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారడం ఖాయమనే సంకేతాన్ని అధిష్టానానికి ఇచ్చినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతానని ఇప్పటికే ఆయన మీడియా వేదికగా పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి సైతం నాగర్ కర్నూల్ టికెట్ ను ఆయన కుమారుడు రాజేష్ కు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. పార్టీ పెద్దలు స్పష్టత ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తొందరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది నేతలు ఉన్నారని, ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరికి పైగా టికెట్ ఆశిస్తున్నారని, పార్టీలో వర్గ విభేదాలు, నేతల మధ్య అసంతృప్తి ఎక్కువగా ఉందని పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టికెట్ రాకుంటే పార్టీ మారుతామని కొందరి నుంచి అసంతృప్త రాగం వినిపిస్తుందని, వారు పార్టీని వీడిన నష్టం లేదని అధిష్టానం భావిస్తుంది. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నేతలకు కొదవలేదనే ధీమాలో గులాబీ బస్ ఉన్నట్లు టాక్. ప్రజాబలం ఉన్న నేతలకు మాత్రం గులాబీ బస్ పదవుల పేరుతో ఎరవేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని వీడితే నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అసంతృప్తితో ఉన్న నేతల డేటా సేకరించిన కేసీఆర్ ప్రజా ఆదరణ ఉన్న నేతలు పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. వాస్తవానికి ఆయన పటాన్ చెరువు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మంచి పోటీ చేయాలని భావించారు. అవసరమైతే పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు టాక్. దాంతో ఆయనను కాపాడుకునేందుకే గులాబీ బస్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బాధ్యతలు అప్పగించినట్లు టాక్. జహీరాబాద్ లో పార్టీని పటిష్టం చేయడంతో పాటు మైనార్టీ ఓట్లే లక్ష్యంగా తన్వీర్ అహ్మద్ కు కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏర్పుల నరోత్తం కు సైతం బీఆర్ఎస్ కండువ కప్పారు. పార్టీలోని బలమైన నేతలు ఇతర పార్టీల వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇతర పార్టీలో ప్రజాబలం ఉన్న నేతలను గులాబీ గూటికి చేర్చే ప్రయత్నాల్లో వేగం పెంచారు.